భీష్ముడు యుద్ధం చేస్తే నిలబడగలిగిన వారు లేరు. అంగీకరించవలసిందే, దాన్ని నిరూపణం చేసేశావు. కానీ ధర్మం నిలబడడానికి కూడా కారణము కావాలి, దానికోసం ఒరిగిపోవలసింది. కాదంటావా, భగవంతుడైన వాడికి నువ్వు ఒరగకపోయినా నిన్ను పడగొట్టడం తెలియదని అనుకోవద్దు. నరసింహావతారంగా వచ్చి అన్ని అడిగిన హిరణ్యకశిపుణ్ణే పడగొట్టిన వాడికి భీష్ముణ్ణి పడగొట్టడం లెక్క పరమేశ్వరుడు తలుచుకుంటే. కాబట్టి ధర్మరాజు అడుగుతున్నది, నువ్వు మరణిద్దామని అనుకుంటున్నావా తాత అన్న గౌరవమైన ప్రశ్నే తప్ప నువ్వు చచ్చిపోవని కాదు. నీకు స్వచ్ఛంద మరణం వరముంది, అవతార పరిసమాప్తి చేద్దాం అనుకుంటున్నావా? అలా అనుకుంటే వేస్తాం బాణాలు, ఇంకా కాదా తర్వాత కలుసుకోమంటావా వెళ్ళిపోతాం. ఇంకా మాకు విజయం వైపుకే ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు, వెళ్ళిపోతాం. ఇంకా నువ్వు యుద్ధం చేస్తానంటే భీష్ముణ్ణి చచ్చిపోమ్మని అడిగాడా? భీష్ముణ్ణి చచ్చిపోమ్మని అడిగితే అమాయకుడు భీష్ముడు ఒప్పుకుంటాడా? కాదు. అక్కడ ధర్మరాజు గారికి లభించే ప్రయోజనం కన్నా భీష్ముడికి లభించే ప్రయోజనమే ఎక్కువ ఉంది భారతంలో. అది ఎక్కడ నిరూపణమైందో తెలుసా? రేపు మీరు యుద్ధంలో నన్ను పడగొట్టండి అని చెప్పి 10వ రోజు యుద్ధానికి భీష్ముడు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అపరాహ్న వేళ అయిపోయింది, మధ్యాహ్నం దాటుతోంది. యుద్ధం చేస్తున్నటువంటి భీష్ముడు సైన్యం వంక చూసి అనుకున్నాడు, ఉత్తమ క్షత్రియుల నెల్ల నుగ్రవృత్తి నేడు 10 నాళ్ళగోలే, నా నిశిత శరచయముల కూల్చితి వేసరినట్టులయ్యే మీనితోడ పొత్తింకిట మనుటొప్పు. ఇవాళ్టికి 10వ రోజు నేను సర్వసైన్యాధిపతిగా యుద్ధం మొదలుపెట్టి ఎంతమందిని తెగటార్చాను నాకే లెక్కలేదు. అంతమందిని పడగొట్టాను, చాలా విసుగ్గా ఉంది. పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను యుద్ధాలు. మనసు లోపల ఒక బాధ ఉంది, ధర్మం వైపు నిలబడిన వాళ్ళని చంపేస్తున్నాను. నిజానికి ఎందుకు వచ్చాను? అవతల అర్జునుడు ఉన్నాడు, పోతే అటు వాడి బాణాలకే పోవాలి మనవడు. పైగా మహా గొప్ప అస్త్ర సంపద కలిగిన వాడు, నిజానికి దేవతలు కూడా నిలబడలేరు. స్వచ్ఛంద మరణం వరం ఉంది కాబట్టి నిలబడ్డాను. కాబట్టి వాడి చేతిలో పడిపోవాలి, అది అవకాశం నాకు. ఇంకా ఎన్నాళ్ళు యుద్ధం చేయను? ఈ శరీరంతో ఉన్నంతకాలం నా బతుకు యుద్ధమే, అది ఆయన బాధ. ఎందుకు పనికొచ్చాడు మహానుభావుడు? ఆయన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాలు నడుపుకున్నారు కింద వాళ్ళు, దుర్యోధనాలు. అక్కడ భీష్ముడు ఉన్నాడు, ఎవడు రాడు. వీళ్ళు చక్కగా రాజ్యాలు లేరు కాబట్టి చాలా చికాకుగా ఉంది. ఇంకా అందుకని వేసరినట్టులయ్యే నాకు చాలా విసుగ్గా అనిపిస్తోంది. మీనితోడ పొత్తింకిట మనుటొప్పు, ఈ శరీరంతో ఇక నేను కలిసి ఉండను, నేను శరీరం వదిలేద్దాం అనుకుంటున్నాను. అంటే చనిపోవాలన్న నిర్ణయం తీసుకున్నవాడు భీష్ముడు తప్ప చచ్చిపోని అడిగినవాడు ధర్మరాజు కాడు. స్పష్టంగా భీష్ముడే 10వ నాటి అపరాహ్న వేళ ఈ మాట చెప్పాడు. చెప్పి ఎంత యుద్ధం జరుగుతున్నా అర్జునుడు అంతకుముందు కృష్ణుడితో చెప్పాడు, మా తాత చిన్నతనంలో నేను ధూళిలో ఆడుకుంటుంటే ఇంతటి మహావీరుణ్ణని చూడకుండా వంగి నన్ను ఎత్తుకుని మట్టెంటుకుంటుందని చూడకుండా ధూళి ధూసరభూరితమైన నా శరీరాన్ని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు, అన్నం తినిపించాడు, నాకు విద్య నేర్పించాడు. ఆ తాతని చంపన, ఒక్కనాటికి వెయ్యను బాణం. పుట్టినవాడు శిఖండి, దానికోసం శిఖండి వేసుకుంటాడన్నాడు. కృష్ణ పరమాత్మ నవ్వి అన్నాడు, ఇప్పుడు అలాగే అంటావు, ప్రతిజ్ఞ నువ్వు కూడా చేసావు భీష్ముణ్ణి చంపుతానని. నీ బాణములతో చనిపోవాలనే భీష్ముడి కోరిక. నువ్వు పుట్టింది అందుకే అర్జున, నువ్వు ఇంకొకలా అనుకుంటే ఇంకొకలా అవుతుంది అనుకుంటున్నావా? యుద్ధం మొదలవని నీకే తప్పదు బాణం వేయడం, చూడు అన్నాడు. ఆయన మహానుభావుడు, సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనే ఉంటుంది పరమేశ్వరుడికి. కాబట్టి యుద్ధం జరుగుతున్నా నిజానికి ధర్మరాజు గారు కానీ అర్జునుడు కానీ ఎవ్వరూ భీష్ముడి మీద అంత ఉగ్రవృత్తితో రాలేదు. ఎందుకంటే తాతగారు ఆయన కనుసన్న చేస్తే తప్ప నేను ఉరే పడిపోదాం అనుకుంటున్నాను, వెయ్యరేరా బాణాలు, పడగొట్టరే,
నా కవచం డుల్లిపోయేటట్టు కొట్టడేరా అర్జునుడు అని ఆయన బాధపడి అడిగితే తప్ప, ఆక్రోశిస్తే తప్ప అలా కొట్టమని అర్జునుడికి చెప్పను. నన్ను అడగాలి మళ్ళీ, అంటే నిన్న రాత్రి కాలమైందని చెప్పినా నాకు మళ్ళీ ఇంకొకసారి చెప్తే తప్ప వెయ్యడానికి వీల్లేదని ధర్మరాజు గారు, అసలు భీష్ముడి జోలికి వెళ్ళరా. భీష్ముడే యుద్ధం చేస్తున్నట్టుగా నటిస్తూ ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. అవతార పరిసమాప్తి చెయ్యాలి, తప్పలేదు ఆయనకి. ఇంకా వచ్చి ఒక మాట చెప్పాడు, ఓ ధర్మరాజా, సన్నటి గొంతుతో ఎవరూ వినపడకుండా మాట్లాడుతున్నాను, నేను అవతార పరిసమాప్తి చెయ్యాలిగా, వృద్ధుణ్ణైపోయాను, వీరభూమిలో ఒరిగిపోవాలిగా యుద్ధభూమిలో, ఇంకింతకన్నా నాకు అవకాశం రాదు కదా. జనించినంత నుండి జనపతులం కూర వృత్తి చంపుచునుండన్ చనియం కాలము విసివితి అనగా ఎనింక చాలా ఆసుర విధికి. ఓ ధర్మరాజా, నేను పుట్టినప్పటి నుంచి జనపతులం క్రూర వృత్తి చంపుచునుండన్, ఎంతమంది రాజుల్ని చంపానో, ఎంత సైన్యాన్ని చంపానో లెక్కలేదు. చనియన్ కాలము, చాలా కాలం అయిపోయింది నేను పుట్టి. విసివితి, ఇంకా నాకు విసుగ్గా ఉంది, నాకు ఉండాలని లేదు. ఈ మాట మీరు బాగా వృద్ధులైపోయిన వారు, ప్రత్యేకించి మంచం పట్టిన వాళ్ళు అంటూ ఉంటారు. ఏదో నువ్వు ఇంకా మనవణ్ణి చూడాలమ్మా అని అన్నారనుకోండి, ఏం మనవణ్ణి చూడ్డాను రా, ఓపికంతా అయిపోయింది, పావు గంట సేపు ఇలా పడుకోలేకపోతున్నాను రా, ఎముకలు పొడుచుకుపోతున్నాయి, వీషడు మాంసం లేదు, అటు ఒరిగించు ఇటు ఒరిగించు అనవలసి వస్తుంది, ఇంకా ఏదో ఉండాలని కోరకండిరా. మీరు ఒక నమస్కారం పెట్టండి, సులువుగా మా అమ్మ వెళ్ళిపోవాలని నమస్కారం పెట్టండి రా, ఇంకా ఉండాలని అనకండి అంటారు. అంటే ఒక స్థితికి వెళ్ళిపోయిన తరువాత ఇక శరీరం వదిలిపెట్టేయాలి, ఇక శరీరంతో ఉండడం విసుగైపోతుంది, ఆ శరీరం బరువు అయిపోతుంది. అదే అంటున్నాడు భీష్ముడు, చనియన్ కాలము, చాలా కాలం అయిపోయింది, నాకు విసుగొచ్చేసింది అనగా ఏనింక చాలా ఆసుర విధికిన్, ఇంకా వెళ్ళి యుద్ధం చేసి ఇంకా చంపడం నా వల్ల కాదురా, విసుగెత్తిపోతున్నాను, బాణప్రయోగం చేసి పడగొట్టండి రా, నిన్న చెప్పానుగా కాలం అయిందని, కృష్ణ పరమాత్మ వచ్చాడంటే అదే సంకేతం. కాబట్టి రమ్మను అర్జునుణ్ణి, శిఖండిని అడ్డుపెట్టి బాణాలు వేయమనరా, పడగొట్టమనరా అని భీష్ముడే అడిగాడు ధర్మరాజు గారిని. అప్పుడు ధర్మరాజు గారు అనుజ్ఞనిచ్చాడు, సైన్యం అంతా వెళ్ళి భీష్ముడి మీద పడండి. పైగా అది కూడా ఏమని చెప్పాడో తెలుసా భీష్ముడు, మీరు నా హితంబు కోరుదురేని, శిఖండి మున్నుగాగగడగి అంత వట్టువారు నొక్క పెట్టగా పైబడి ఏయుడింక తడవు చేయవలదు, ఇంకా ఆలస్యం వద్దు. మీరు నిజంగా నాకు మేలు చెయ్యాలనుకుంటే, తాతగారు తాతగారని గౌరవించాలనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాడిని అయిపోయాను, ఇంకా ఎంతమందినో చంపాలని లేదు, చాలు ఇక పడిపోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు ఉండాలని లేదు, యుద్ధాలు చెయ్యాలని లేదు, కాబట్టి మీ అందరూ కలిసి కట్ట కట్టుకుని రండిరా నా మీదకి, వచ్చి మీద పడిపోండి, పడిపోయి రథాన్ని పడగొట్టేయండి, సారథిని పడగొట్టేయండి, అర్జునుడి బాణాలు వేయమనరా, శిఖండిని అడ్డుపెట్టి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.